నకుల, ఆ వానరు ఏం చెప్పి వెళ్తోంది? ఇక్కడ ఏదో సమస్య ఉందని అది చెప్పి వెళ్తోంది. పరిగెడదాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అడవి గురించి విషయాలన్నీ జంతువులకి మాత్రమే తెలుస్తాయి. మనం ఇక్కడ నుండి బయలుదేరడమే మంచిదనిపిస్తోంది. జంతువుల మాట విని మేము తిరిగి వెళ్ళడమా? అది జరగని పని. నేను హస్తినాపురానికి యువరాజుని, దురద్రాసుడి పుత్రుడు దుర్యోధనుడిని. నేను దేన్ని పట్టించుకోను. నేను ముందుకి పోరాడతాను. అంతేగాని తప్పించుకుని వెళ్ళేవాణ్ణి కాదు. నా ఆదేశం ఏంటంటే ఈ మూలికల్ని తీసుకుని మనం ఇక్కడి నుంచి కదులుతాం. అర్థమైందా? బాలకుల్లారా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, కానీ మీరు దాన్ని పట్టించుకోనే లేదు. నా యూహం ప్రకారం మీరు తప్పించుకోవడం జరగని పని. దేవి, మేమేమైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించండి. మీరు ఎందుకని క్షమాపణ అడుగుతున్నారు? ఎందుకంటే మాకు వేరేమీ తెలియదు కాబట్టి. మేము గురుగారి కోసం మూలికల్ని తీసుకువెళ్ళడం ఇక్కడ ఎవరు ఆపలేరు. నేను హస్తినాపురానికి యువరాజుని, దురజాస్త్రుడి పుత్రుడు దుర్యోధనుడిని. నీకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నాను. మా దారికి అడ్డు తప్పుకో, లేకపోతే నిన్ను నా అడవిలో వచ్చి నా దగ్గరే కేకలేస్తున్నావా బాలకుల్లారా? కానీ ఎలా తిరిగి వెళ్తారు? ఎందుకంటే తిరిగి వెళ్లే మార్గం మీకు ఏదీ లేదు. ఏ మార్గంలో వెళ్ళినా సరే మీరు సతమతమవుతారు. వనదేవత, మా సహోదరుని క్షమించండి. ఇప్పుడు ఫలితాన్ని మీరు చూసి తీరాలి. ఇక్కడి నుంచి బయటకెళ్లే సులభమైన దారిని నేను చెప్తాను. మీ కుటుంబం నుంచి ఒకణ్ణి నాకు సేవకుణ్ణి చెయ్యాలి. మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, లేకుంటే జీవితాంతం ఇక్కడనే తిరుగుతూ ఉండాలి. అన్నయ్య, వనదేవత చెప్పిన మాట అబద్ధం అవ్వదు. మనం ఏ దారిన వచ్చామో ఆ దారినే తిరిగి వెళ్ళిపోదాం. ఆగండి, భయపడి పారిపోవడం మూర్ఖత్వం. అన్నయ్య, అది వాళ్ళు కాదు, మనమే. సంఘటన కోసం వేచి చూస్తున్నాం. పదండి, ఆశ్రమానికి వెళ్దాం. ఆశ్రమానికి ఎక్కువ దూరం లేదు. ఏమైంది అర్జున్, ఎందుకు అందరిని ఆగమన్నావు? ఇది మనం వచ్చిన దారే కాదు అన్నయ్య. మనం ఇటువైపు వచ్చేటప్పుడు ఇలా ఇక్కడ పచ్చదనమే లేదు. ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇంత పచ్చగా ఉన్నా ఇక్కడ ఎగరడానికి పక్షులు కూడా లేవు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పక్కన ఏ జంతువులు లేవు. హస్తినాపురం యువరాజు, ధృతరాష్ట్రుని పుత్ర, మీరు బయలుదేరండి. మేము వేరే మార్గంలో వెళ్ళబోతున్నాం. బాలకుల్లారా, మార్గం దొరకలేదా? సతమతమయ్యారా? బయటికెళ్ళడానికి ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. నేను చెప్పేది వినండి. ఒకణ్ణి నాకు సేవకుణ్ణి చేసి మిగతా వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోండి. వనదేవత, మీకు ఎలాంటి సేవకుడు కావాలి? అతని దగ్గర రాజు లాంటి వీరత్వం ఉండాలా? మొహంలో రాజు లాంటి తేజస్సు కావాలా? లేదా అన్ని విషయాల్లో రాజులాగా ఉండాలా? అలాంటి వ్యక్త? అవును. అలా అయితే దుర్యోధనుణ్ణి మీ సేవకుడుగా తీసుకోండి. హస్తినాపురంలో అన్ని గుణాలు కలిగిన మహారాజ పుత్రుడు. అదేలాగా సహదేవా,
ఈ విషయంలో నువ్వు మాత్రం ఎలాగ నిర్ణయం తీసుకోగలవు? మేము రాజపుత్రులమే కదా. మన దేవత, ఇది నిజమే. మేమందరూ రాజకుమారులం. మేము ఇంకొక దారి వెతుక్కుంటాం. ఖచ్చితంగా వెతకండి. మీరందరూ చాలా తెలివిగల్లవారు. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎంత కావాలన్నా ప్రయత్నించండి. వెళ్ళండి. అందరూ ఆగండి. బాలకుల్లారా, లక్ష్యం మీ అందరి ముందే ఉంది. మీరు మీ అడుగుని ఆపేశారు. ముందుకు వెళ్ళండి. దేవత, ఏమీ తెలియని ఈ జీవరాశులకి మేము అపకారం చేసి మేమిక్కడి నుంచి వెళ్ళలేము. నన్ను మూర్ఖురాలిని చేయకు బాలకుడా. జన్మించడం మరణించడం ప్రకృతి ధర్మం. వాళ్ల జీవితాన్ని కర్మ నిర్ణయిస్తుంది. మీరు మీ ప్రాణాలని కాపాడుకోండి. వనదేవి, ఒక మనిషి ప్రకృతిని మార్చలేడు, కానీ మార్పు అనేది వాడి చేతుల్లోనే ఉంటుంది. ఈ చిన్న జంతువులకి చెడు చేసి మా ప్రాణాలని కాపాడినా సరే మనసాక్షి మమ్మల్ని చంపేస్తుంది. మేము తప్పకుండా అలా చెయ్యలేము. మీరు రెండు అవకాశాలని పోగొట్టుకున్నారు. అందువల్ల ఇప్పుడు నాకు ఒకటి కాదు, రెండు సేవకర్లు కావాలి. సేవకర్లు ఇచ్చి ప్రాణాలని కాపాడుకోండి. వనమాత, మీరు దుర్యోధనుడి ప్రియమైన తమ్ముడు దుశ్శాసనుణ్ణి రెండో సేవకుడుగా చేసుకోండి. ఇద్దరు ఒకరి నదులు ఇంకొకరు జీవించలేరు. నకునుడా, ఎక్కువ మాట్లాడకు. మేము ఎప్పుడు మమ్మల్ని సేవకులని అనుకుంటాం, కానీ మీరు నన్ను రెండు సార్లు సేవకులు అని చెప్తున్నారు. మనలో గొడవ పడే సమయం ఇది కాదు. మూడో దిశలో పారిపోదాం. బాలకుల్లారా, గుర్తుంచుకోండి, సూర్యాస్తమానానికి ముందు మీరు మార్గాన్ని వెతుక్కోకపోతే మీరందరూ మీ జీవితాంతం నా సేవకులుగా ఇక్కడే మిగిలిపోతారు. అరే, ఈయనెవరు దారిలో కూర్చున్నారు? ఈయన అడవి మనిషి. అడవి మనిషి దారిలో మనం వెళ్తే ఆయనకి కోపం వస్తుంది. అన్నయ్య, నేను వారితో మాట్లాడతాను. అడవి జీవి సోదరా, ఇక్కడ నుండి బయటికెళ్లే మార్గం మీరు చెప్తారా? నన్నే నువ్వు మిత్రుడంటావా శత్రువా? అన్నయ్య, ఈయనకి మానవత్వం ఉన్నట్టు అనిపించడం లేదు. సూర్యాస్తమానానికి ఇంకా కొంచెం సమయమే ఉంది. నా పథకాన్ని వినండి. మూడు సేవకర్ల్ని వదిలేసి మిగతా వాళ్ళు పారిపోండి. ప్రశాంతంగా మాట్లాడే యుధిష్ఠిరుణ్ణి నా మూడో సేవకుడిగా చేయండి. వనదేవత, మా అన్నయ్యని సేవకుడు చేసే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరు మీకు సేవకుడు కాదు. అన్నయ్య లేకుండా మేము ఇక్కడి నుంచి కదలం. శాంతంగా ఉండు భీమా. వనదేవి, మేము దుర్యోధని దుశ్శాసన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాం. ఏడుగురు కలిసే వచ్చాం. కలిసి ఒకటగానే తిరిగి వెళ్తాం, లేదంటే మేమందరం కలిసి ఇక్కడే ఉండిపోతాం. కారణం లేకుండా సమస్యని నువ్వు ఏర్పరచుకుంటున్నావు. ఈ నీ ఉద్దేశమే మీరు మార్గాన్ని వెతికే విషయానికి ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. అడవి మనిషితో యుద్ధం చెయ్యండి. అందరూ ప్రాణాలని కాపాడుకోండి. నీ ప్రవర్తన చాలా అద్భుతం. నీ బాణంతో ఆ అడవి మనిషిని చంపుండొచ్చు కదా, కానీ నువ్వెందుకు రాయి మీద దాడి చేశావు? వనదేవి, ఎవరికైతే తను ఎందుకని యుద్ధం చేస్తున్నాడో తనకే తెలియలేదో, తనని చంపడం మంచిది కాదని నేను చెప్తాను. Oh.
స్నేహితుడా, నువ్వు నీ ఓటమిని ఒప్పుకుంటే భీమన్నయ్య మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తారు. లేదంటే నువ్వు నన్ను మిత్రుడని పిలవడం వల్ల నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మనుషులతో మేమెప్పుడు స్నేహం చెయ్యనే చెయ్యము. బాలకుల్లారా, మీకు పౌరుషం, తెలివిగల్లతనం ఎక్కువగానే ఉంది. అంతకంటే ఎక్కువగా మీరు జంతువుల మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు. మీరు 5 బాలకులు, పాండవులు అసాధారణమైన బాలకులే. మీ స్వార్థం లేని ఉద్దేశం మరియు తెలివిగల్లతనమే నా మనసును మీరు గెలుచుకున్నారు. మీరు 5 వెళ్ళొచ్చు. ఏంటి 5? అయితే మరి మేమేమవ్వాలి? 5 అంటే వీళ్ళు వెళ్తారు. మీరిద్దరూ అడవిలో నాకు సేవకరులుగా ఉంటారు. మీలాంటి యువరాజులైన బాలకరులే నా అడవికి చాలా అవసరం. వనదేవి, మేము వెళ్ళటానికి మీరు అనుమతించాలి. మీకు కోటాది కోటి ధన్యవాదాలు. కానీ నాతో పాటు నా సహోదరులు కూడా రావాలి. యుధిష్ఠిర, మీ 5 సహోదరులు మంచి స్వభావం గలవారు. నేను కాస్త వెటకారం చేశాను. మీ అందరినీ వదిలేస్తున్నాను, వెళ్ళండి. హే!